హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చి మనకు బార్డర్ ప్లెయిన్గా వచ్చినప్పుడు డిజైన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడండి. ప్లెయిన్గా బార్డర్ వచ్చినప్పుడు ఇట్లా లైన్స్ 1 ఇంచ్ గ్యాప్తో అయితే లైన్స్ స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం బార్డర్కి 2 బార్డర్స్కి అయితే ఇట్లా 1 ఇంచ్ గ్యాప్తో ఇట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఉల్టా పెట్టి ఐరన్ చేయాలండి. ఇప్పుడు చూడండి, 1 ఇంచ్ గ్యాప్తో ఇట్లా ఇంత క్లాత్ అయితే పట్టుకొని మనము, నేను శారీ కలర్ వచ్చేసి థ్రెడ్ పెట్టినాను అన్నమాట. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నేను ఒక వైపు అయితే పైపింగ్ చేస్తున్నాను. శారీ కలర్ క్లాత్ తీసుకొని పైపింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట, 1 సైడ్ వచ్చేసి. ఇట్లా పైపింగ్ వేసుకోవడం వల్ల మనకు డిజైన్ అనేది క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ వరకు డిజైన్ ఉంది, బార్డర్ అటాచ్ చేసినాం అనేసి కనిపిస్తుంది అన్నమాట. అందుకనే నేను శారీ కలర్తో అయితే థ్రెడ్ పైపింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, 1 సైడ్ చేస్తున్నాను ఇప్పుడైతే. ఇంకా 2 బార్డర్స్కి అట్లాగే ఒక వైపు అయితే నేను పైపింగ్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇట్లా ఒక సైడ్ అయితే రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్కి ఇంకొకటి వదిలేసిన కదా, అది అటాచ్ చేసి దానికి కూడా ఇట్లా పైపింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, బార్డర్కి 2 వైపులా పైపింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే స్టిచ్చింగ్ చేయలేదు, ఇంకా అటువైపు అయితే పైపింగ్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్కి బార్డర్ ఇట్లా ప్లెయిన్గా ఇచ్చినప్పుడు ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండా సింపుల్గా అయితే ఇట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు అండి. ఇంకా 2 వైపులు అయితే పైపింగ్ ఇట్లా చేసినాక చాలా బాగా వచ్చింది. ఇంకా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ వచ్చేసి నేను పైకి అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే అటాచ్ చేస్తున్నాను. మరీ మెయిన్ క్లాత్ కూడా కింది వరకు బార్డర్ వరకు పెడితే లావ్ అయిపోతుంది క్లాత్, మనం వేసుకున్న తర్వాత ఇట్లా లావుగా అనిపిస్తుంది అనేసి నేను అక్కడ వరకే అటాచ్ చేస్తున్నాను. చూడండి, ఇంకా మెయిన్ క్లాత్ వచ్చి లైనింగ్కి అటాచ్ చేసిన తర్వాత అయితే చాలా నీట్గా వచ్చింది. చూడండి, 2 సైడ్స్ పైపింగ్ అండ్ లైన్స్తో. ఈ లైన్స్ వచ్చేసి మనం మధ్యలో మిడిల్లో మనము పూసలు కానీ కుందన్స్ కానీ ఏవైనా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే బటన్స్ కానీ ఏవైనా స్టిక్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.